ग्रेटर भूस्थापित मैं टीडीपी जातीय पार्टी पीलुम सिग्गुचेटनी एपी मंत्री कोडाल नानी विमर्शिंचारु नूट आर मंदी कॉर्पोरेट अभ्यर्थुलकु डिपाजिट्लु रालेदनि एद्देवा चेशारु कनीसं नूट याबै मंदी अभ्यर्थुलनु निलबेट्टलेकपोवडं टीडीपी अधिनेत चंद्रबाबु चेतगांतनानिकि निदर्शनमन्नारु एनटीआर एक्कडुन्ना आयन आत्म क्षोभिस्तुंदन्नारु ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన చంద్రబాబు వైఎస్ జగన్ను ఢీకొడతామనడం అవివేకమన్నారు. జిల్లాలో నిర్వహించిన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న కొడాలి నాని టీడీపీ సభ్యులు చంద్రబాబు తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీకి ప్రతిపక్ష హోదా కూడా రాదన్నారు. జగన్కు వస్తున్న ప్రజాదరణ సహించలేకే చంద్రబాబు కుక్కలా అరుస్తున్నాడంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం మాదిరి దోపిడీ గురికాకుండా ఇసుక పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని మరో మంత్రి జయరామ్ అన్నారు. మొన్న జరిగినటువంటి 5 రోజుల అసెంబ్లీ సమావేశాలు మీరు చూశారు. ఆయనకి ఒక 3-4 ఛానల్స్ కానీ పేపర్లు కానీ పెట్టుకుని ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలు బయటికి రాకూడదు, ఆయనే హైలైట్ అవ్వాలి, ఆయన గురించే చెప్పాలి, ఆయనకి బాకా ఊదే ఛానల్లో చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఢీ కొట్టాడు. ఏంటి ఢీ కొట్టే జగన్మోహన్ రెడ్డి గారిని? చంద్రబాబు నాయుడు స్థాయి అండి. ఈరోజు చంద్రబాబు నాయుడు 23 సీట్లకు పరిమితం అయ్యి 4-5 శాసనసభ్యులు ఆయన వదిలేసి కనీసం హైదరాబాద్లో 1% కూడా ఓటింగ్ లేక క్యాండిడేట్లను పెట్టి ప్రచారం కూడా చేయలేక ఆయన అదొక జాతీయ పార్టీ, నేను ఒక జాతీయ అధ్యక్షుని అని చెప్పుకోవడం సిగ్గుచేటు. ఈరోజు తెలుగుదేశం పార్టీ 8-6 స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీకి హైదరాబాద్ సిటీలో 150 మంది కార్పొరేట్ అభ్యర్థులను పెట్టలేకపోవటం చంద్రబాబు నాయుడు యొక్క అసమర్థత. పెట్టి 106 మందిని ఒక్కడు కూడా 70 లేకుండా ఒక్క సీటు కూడా గెలవకుండా 1% లోపు ఓటింగ్కి తీసుకొచ్చి ఆ పార్టీని ఎన్టీ రామారావు ఆత్మ క్షోభించేటట్టు చేసి ఈరోజు తెలుగుదేశం పార్టీని పూర్తిగా పతనం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. దానికి కారణం ఎవరు? చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి విధానం. ప్రజలు అమాయకులు. మనకు 2 పేపర్లు 3 టీవీలు ఉన్నాయి, వాటిలో ఏది చెప్పినా కూడా నమ్ముతారన్నటువంటి పిచ్చి భ్రమలో ఇంకా చంద్రబాబు నాయుడు జీవిస్తున్నాడు. ఈరోజు ప్రజలు బాగా తెలివిగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడు, చంద్రబాబు నాయుడు ఏం చేశాడు, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి నువ్వు ఎన్నికల ముందు ఎన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేసినా ఆరోపణలు చేసినా కూడా వాటిని అన్నింటినీ కూడా పట్టించుకోకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు ఇచ్చారు. తప్పకుండా మళ్ళీ రాబోయేటువంటి ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉంటారు. నిన్న అధికారులను బెదిరిస్తున్నాడు, నేను 2 సంవత్సరాలు వచ్చేస్తాను, నీ కత్తి తేలుస్తాను, నీ సంగతి చూస్తాను, నీ జీవితాంతం టైం ఇచ్చాం, నువ్వు బతికున్నంతకాలం టైం ఇచ్చాం, నీవు రేపు రాబోయే ఎన్నికల్లో కనీసం నీకు ప్రతిపక్ష హోదా కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పటికైనా వయసులో పెద్దాడివి, 40 సంవత్సరాల అనుభవం ఉంది, ఈ షో మేడ్ డాల్ కార్యక్రమాలు ఆపి ఈ ప్రభుత్వానికి ఏమైనా మంచి సలహాలు 4 సలహాలు ఇచ్చి ఓకే చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా మారాడు, ప్రజల కోసం ఆలోచిస్తున్నాడు, పనిచేసేటువంటి ముఖ్యమంత్రికి సహాయ సహకారాలు అందిస్తున్నాడు, పర్వాలేదు, ఆఖరి దశలో ఉన్న చంద్రబాబు నాయుడికి బుద్ధి వచ్చింది, ఇప్పటికైనా కొంచెం ప్రతిపక్షం ఎత్తే కనీసం అసెంబ్లీలో కూర్చొని సూచనలు సలహాలు ఇస్తాడు, లేకపోతే ఇటువంటి తప్పుడు కార్యక్రమాలు కనుక చేస్తే నువ్వు ప్రతిపక్షానికి కూడా పనికిరావు, ప్రభుత్వాన్ని అడ్డుకుంటాకి. ఈరోజు భవనకు నిర్మాణ కార్మికులకు ఇసుక దొరకలేదు అంటాడు. భవన నిర్మాణ కార్మికుల్ని రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది అంటాడు. ఈయన కోర్టులకు పోయి రీచ్ల్లో మిషన్ పెట్టకూడదు, రీచ్ల్లో డ్రిడ్జింగ్ చేయకూడదు అని చెప్పి ఈయన కోర్టు నుంచి ఆర్డర్లు తెస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారికి అసెంబ్లీలోకి వచ్చేమో నువ్వు బాగా చేయాలి, నువ్వు ఇసుక తీయాలంటాడు. ఎమ్మటే డోర్ తీసుకుని బయటికి వెళ్ళి ఎమ్మటే లాయర్లతో ఆల్తీలతో మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళు పిటిషన్ వేసేయండి, నేను మేనేజ్ చేస్తాను, రేపు సాయంత్రానికి ఆర్డర్ వచ్చేయాలి, ఈ తప్పుడు విధానాలు వెళ్తాడు. ముందేమో అసెంబ్లీలోకి వచ్చి మీరు చేసేయండి అంటాడు, డోర్ తీసుకుని బయటికి వెళ్ళగానే ఆయన వెనకాల వెళ్తే ఇవి చెప్తూ ఉంటాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు అడ్డుకునేటువంటి శక్తి లేదు అతనికి. ఆయనకు ఉన్నటువంటి వ్యవస్థలను అడ్డం పెట్టుకుని, ఆయన గతంలో నియమించినటువంటి అధికారులను అడ్డం పెట్టుకుని ఏదో రకంగా ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలని ఇబ్బంది పెట్టాలి. ఒక 20 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు, వాళ్ళకి ఇసుక దొరకకుండా చేస్తే వాళ్ళు ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది. కాబట్టి నేను జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి ఇసుక ఆపాలంటే ఆయనకు ఉన్నటువంటి ప్రత్యామ్నాయాలు కోర్టులకు వెళ్తాం, కోర్టుల్లో కంప్లైంట్లు ఇవ్వటం, వాటి మీద స్టేలు తీసుకురావటం,
ఏదో అవినీతి జరిగిపోతుందని చెప్పడం, ఒక బక్కేసుకు దొరకలేదు అంటాడు మళ్ళీ అవినీతి లేదు అవినీతి జరిగింది అంటాడు, ఒక ఇళ్ళ పట్టాలు ఇమ్మంటాడు ఇళ్ళ పట్టాలు ఇద్దామంటే ఆయన కోర్టుకు వెళ్ళి పట్టాలు ఇవ్వడానికి వెళ్ళేదని చెప్పి స్టేలు తీసుకొస్తాడు, ఎక్కడన్నా ల్యాండ్ ఎక్వైర్ చేయాలి ల్యాండ్ ఎక్వైర్ చేస్తే ఆయన మనుషులను తీసుకెళ్ళి ల్యాండ్ ఎక్వైర్ చేయడానికి లేదు, ఇక్కడ 10,000 మంది బెనిఫిషియర్స్ ఉంటే 20,000 మందికి ఎక్వైర్ చేస్తున్నారు స్టే అని చెప్పి ఒక స్టే ఆర్డర్ పట్టుకొస్తాడు. చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెడతానికి ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఒక తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా డిస్పోజల్ అయిపోయి ఏ రకంగానో ఆపలేక ఆయనకున్నటువంటి వ్యవస్థలను అడ్డం పెట్టుకుని ఈరోజు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాడు. ఏదేమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునేటువంటి నిర్ణయాలు చాలా దృఢంగా ఉంటాయి, ఆయన చేయాలనుకున్న కార్యక్రమాలు ఆయనకి రాష్ట్ర ప్రజల మద్దతు ఉంది దేవుడు మద్దతు ఉంది తప్పకుండా అన్ని కార్యక్రమాలు కూడా చేస్తాడు. ఇటువంటి చంద్రబాబులు ఈ చంద్రబాబులు వచ్చినా కూడా జగన్నాథ రథచక్రాల కింద నలిగిపోవటం తప్పించి ఏమీ ఎట్టి పరిస్థితులను అడ్డం పడలేరు. చంద్రబాబు నాయుడు పిచ్చి పరాకాష్ఠకు చేరింది, 72 ఏళ్ళు అంత వచ్చినాయి ఆయనకి మతిస్థిమితం తప్పింది. అదేవిధంగా నా సమకాలికుడు రాజశేఖర రెడ్డి నాకు ఈ కర్మ ఏంటి, ఆయన జీవితంలో 2 సార్లు ఓడిపోయాను, ఓడిపోతే ఓడిపోయాను, మళ్ళీ ఆయన కొడుకు వచ్చి నన్ను ఓడిస్తాం ఏంటి, నన్ను ప్రతిపక్షం కూడా లేకుండా 23 సీట్లు పరిమితం చేయటం ఏంటి, నా వెనకాల 10 మంది శాసనసభ్యులు కూడా లేకపోవటం ఏంటి, ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేశాను ఆయన చెబుతాడు, వాస్తవమే చేశాడు 9 ఏళ్ళు, ఆ తర్వాత దానికన్నా 1 సంవత్సరం ఎక్కువ ప్రతిపక్ష నాయకుడు చేశాడు ఉమ్మడి రాష్ట్రానికి, ఇప్పుడు విడిపోయినాక సగం రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు, మళ్ళీ సగం రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడు, అంటే ఆయన గ్రాఫ్ తగ్గుతూ వస్తుందా పెరుగుతూ వస్తుందా, ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆ తర్వాత గ్రాఫ్ తగ్గి ఉమ్మడి రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడు ఆ తర్వాత గ్రాఫ్ తగ్గి సగం రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఈరోజు సగం ప్రాంతానికి ముఖ్య ప్రతిపక్ష నాయకుడు, రేపు 4 రోజులకు 10 రోజులకు ఆ ప్రతిపక్ష పాత్ర కూడా పోతుంది, రేపు ఆ పార్టీని ఎన్నికల్లోకి వెళ్తే 5 రోజుల్లో చూసాం కదా ఆయనే ప్రచారానికి వెళ్ళలేనటువంటి పరిస్థితి, అక్కడ కనీసం ఈయన ప్రచారానికి వెళ్తే అక్కడ జెండా పట్టుకుని 10 మంది నడిచేటువంటి పరిస్థితి కూడా లేదు, అది ఒక గాలి పార్టీగా తయారు చేశాడు, ఈయన ఒక గాలి నాయకుడిగా తయారయ్యాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమో ప్రజలు ఇంత మద్దతు ఎందుకు ఉంది, రాజశేఖర రెడ్డి గారికి ఇంత మద్దతు ఎందుకు ఉంది, నాకు ఈ కర్మ ఏంటి, కాబట్టి నేను పోతే పోయాను నన్ను కూడా నాతో పాటు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తీసుకురావాలని చెప్పి ఒక నీచమైనటువంటి బుద్ధితో నీచమైనటువంటి ఆలోచనతో ఆయన ప్రభుత్వాన్ని భ్రష్ట పట్టించడం, ఆయనకు ఉన్నటువంటి మీడియాను వాడుకోవటం, ఏదో ఒకటి డ్రామాలు క్రియేట్ చేయటం, అసెంబ్లీ జరగనివ్వకూడదు, బిల్లులు పాస్ అవ్వకూడదు, దేని మీద కూడా చర్చ జరగకూడదు, ఎందుకంటే చర్చ జరిగితే ఆయన దగ్గర లేవు సమాధానం చెవటానికి, కాబట్టి ఏదో రకంగా అసెంబ్లీని స్టాల్ చేయాలి ఇబ్బంది పెట్టాలన్నటువంటి ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు పనిచేశాడు. ఆయన ఒక మంచి మేనేజర్గా వ్యవస్థలని మేనేజ్ చేసుకుంటానికి కనుక ఎవడన్నా పెట్టుకుంటే బ్రహ్మాండం చేసి పెడతాడు, ఒక నాయకుడిగా ప్రజల కష్టాలను లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులను దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తి కాదు, వాటిని పరిష్కారం చేసినటువంటి వ్యక్తి కాదు. చంద్రబాబు నాయుడు అనేవాడు లీడర్ కాదు, ఒక మేనేజరు, ఎవడన్నా ఉద్యోగం ఇచ్చి మేనేజ్ చేయమంటే ఆ మేనేజర్ వరకు చేయగలడు, అంతేగాని ప్రజలకి నాయకుడిగా చంద్రబాబు నాయుడు రిజెక్ట్ పనికిరాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి కుక్కలాగా ఏడుతున్నాడు, ఆ ఏడుపులు ఇక ఆయన ఏమి చేస్తున్నాడో ఏంటో మనం ఏంటి మనం ఎక్కడి నుంచి వచ్చో మన పరిస్థితి ఏంటి మనం ఎంత దిగజారాము ఇంకెంత దిగజారుతున్నాము మన ప్రజలు ఎంత చులకనవుతున్నాం అని కూడా చూసుకోవట్లేదు. ఒకటే జయం ఆయనకి, ఆయనకి ఆయన డబ్బా మీడియాకి, జగన్మోహన్ రెడ్డి గారిని భ్రష్టు పట్టించాలి, ఆయన్ని నాకన్నా పనికిరానాటిగా చిత్రీకరించాలన్నటువంటి ఉద్దేశం తప్పించి ఈ రాష్ట్ర ప్రజల గురించి కానీ తెలుగుదేశం పార్టీ గురించి కానీ చంద్రబాబు నాయుడు ఆలోచించట్లేదు.